IAS, IPS, IRS మొదలైన సర్వీసెస్ ని UPSC ఒకే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా క్యాండిడేట్స్ ని అపాయింట్ చేస్తుంది. IAS అండ్ IPS ఈ రెండు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ విచ్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్స్. అయితే IRS మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కిందకి వస్తుంది, విచ్ ఇస్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. మీకు IAS అండ్ IPSకి ఉండే పవర్స్ ఎలాంటివో దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది కదా, బట్ IRSకి ఉండే ఒక స్పెషల్ పవర్ బోత్ IAS అండ్ IPSకి ఉండదు. అదేంటంటే IRS అనేది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అని చెప్పుకున్నాం కదా, సో ఒక IRS జ్యురిస్డిక్షన్ అంటే అధికార పరిధి వచ్చి ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఆ పరిధిలోకి IAS అండ్ IPS ఆఫీసర్స్ కూడా వస్తారు. కాబట్టి వీరి అసెట్స్ విషయంలో ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు, అంటే ట్యాక్స్ ఎవేషన్ లాంటి సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక IRS ఆఫీసర్ వీరిపై రైడ్ చేస్తారు. కేవలం వీరిననే కాదు, వీరి స్థానంలో ఏ పొలిటీషియన్ ఆర్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ ఉన్నా సరే వారిని ఒక IRS ఆఫీసర్ ఎవరి అప్రూవల్తోనూ సంబంధం లేకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే వారిని రైడ్ చేయొచ్చు. ఈ స్పెషల్ పవర్ అనేది IAS ఆఫీసర్కి ఉండదు, బట్ IPS ఆఫీసర్కి ఉంటుంది. ఎప్పుడంటే ఒక IPS ఆఫీసర్కి CBIలో పోస్టింగ్ వచ్చినప్పుడు. సో ఒక IPS ఆఫీసర్ CBIలో ఉంటే తన జ్యురిస్డిక్షన్ ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది, బట్ ఇక్కడ IPS క్యాడర్ కాబట్టి సాధారణంగా యాంటీ కరప్షన్ మ్యాటర్స్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కేసుని వీరికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మాత్రమే. సో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి అగెన్స్ట్గా వీరు ఏమీ చేయలేరు. దీన్ని బట్టి IRS ఆఫీసర్కి ఉండే స్పెషల్ పవర్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. IRS ఆఫీసర్ ఎటువంటి ఏజెన్సీస్ నుంచి కూడా పర్మిషన్ ఆర్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అన్డిక్లేర్డ్ ఇన్కమ్ విషయంలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైనా అయినా సరే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అంతేకాదు, ఈ విధంగా రైడ్ చేసి సీజ్ చేసిన అసెట్స్లో 10% అమౌంట్ని IRS ఆఫీసర్కి రివార్డ్ కింద ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. IRS గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మన అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. బై ఫర్ నౌ. జై హింద్.